గోల్డ్ రేట్ ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట. ఇటీవల భారీగా పెరిగిన గోల్డ్ రేట్ వారాంతంలో కొంత శాంతించడంతో రిటైల్ మార్కెట్లలో బంగారం కొనుగోలు చేసేందుకు ఆశగా ఎదురు చూస్తున్న వారు షాపులకు క్యూ కట్టారు. అయితే ఈ స్థాయి నుంచి గోల్డ్ రేట్ ఇంకా తగ్గుతుందా లేక ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై ఇన్వెస్టర్లతో పాటు సామాన్యుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక గోల్డ్ రేట్లకు సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ క్రాంతిపత్ని గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, అంటే గోల్డ్ కు సంబంధించి గత వారం ఓవరాల్ ట్రెండ్ ఏ రకంగా ఉందంటారు? గత వారం ట్రెండ్ గా చూసినట్లయితే మార్కెట్ లో అప్ ట్రెండ్ లోనే ఉంటుంది జరిగింది గోల్డ్, ఎందుకంటే మనకి జియో పొలిటికల్ ఇష్యూస్ ఏదైతే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ మూలన ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ కే మక్కువ చూపించడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసినట్లయితే గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో $2,000 673 అంటే $2,673 డాలర్స్ కి పర్ అవున్స్ కి వెళ్ళి మనం కన్సాలిడేట్ అవుతుంది చూస్తున్నాం గోల్డ్ లో. ఓవరాల్ గా అయితే గోల్డ్ ట్రెండ్ అయితే ప్రస్తుతం అప్ ట్రెండ్ లోనే ఉంది. కానీ ఏంటంటే ఇండియన్ మార్కెట్ లో మనం చూసినట్లయితే కొంచెం ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లోకి ప్రస్తుతం గోల్డ్ వెళ్తాం మనం చూస్తున్నాం. కానీ ఏంటంటే గోల్డ్ ట్రెండ్ గానే చూసినట్లయితే అప్ ట్రెండ్ లోనే ఉండటం ప్రస్తుతం మనం చూస్తున్నాం. క్రాంతి గారు, అంటే వచ్చే వారం గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? ప్రస్తుతం మనం చూసినట్లయితే యుఎస్ మార్కెట్ లో ఒక స్ట్రెంత్ అనేది చూపించడం మనం చూస్తున్నాం. అంటే స్ట్రెంత్ అంటే లాస్ట్ వీక్ యుఎస్ మార్కెట్ లో వచ్చినటువంటి జాబ్ డేటా గాని అంతేకాకుండా గ్రోత్ డేటా కనుక చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. సో అందువల్ల గోల్డ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగటానికి అవకాశం ఉంది ఈ వారం గనక మనం చూసినట్లయితే. కానీ ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో గనక జియో పొలిటికల్ టెన్షన్స్ కనుక పెరిగినట్లయితే గోల్డ్ ప్రైసెస్ స్టడీగా ఉండి మళ్ళీ తిరిగి పెరగడానికి అవకాశం ఉంది. ఎటువంటి కరెక్షన్ వచ్చినా మళ్ళీ ఇమీడియట్ బయింగ్ అనేది గోల్డ్ లో రావడానికి అవకాశం ఉంది. ఎటువంటి డిక్లైన్ వచ్చినా ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ ని బై చేయడానికి ట్రై చేస్తున్నారు. అందువల్ల ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది. కొంచెం కన్సాలిడేషన్ అనేది ఈ వీక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా రానున్న రోజుల్లో యుఎస్ మార్కెట్ లో ఏ రకంగా వడ్డీ రేట్లు ఉండబోతున్నాయో అది కూడా గోల్డ్ యొక్క ప్రైసెస్ ని నిర్దేశించబోతుంది. అంటే క్రాంతి గారు, లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి పెట్టేవారు ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడం సరైన సమయమే అంటారా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి వ్యూహాన్ని ఇక్కడ అనుసరించాలంటారు? లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా గోల్డ్ లో ఎటువంటి డిక్లైన్ వచ్చినా బై చేయడానికి మంచి అవకాశంగా చూడాలి. ఎందుకంటే రెండు విషయాలను ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాలి. ఒకటి ఏంటంటే యుఎస్ లో కనుక వడ్డీ రేట్లు తగ్గినట్లయితే ఇంకా తగ్గుతూ ఉంటే కనుక గోల్డ్ కి బాగా డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంది. అది ఫెడరల్ రిజర్వ్ కామెంటరీ కనుక చూస్తే గోల్డ్ రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని తగ్గించడానికి అవకాశం ఉంది. ఏ రకంగా తగ్గిస్తారు నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ లో అది ఒక అంశం, చాలా ఇంపార్టెంట్ అంశం. అంతేకాకుండా మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ బాగా పెరుగుతున్నాయి. లాస్ట్ 15-20 డేస్ చూసినట్లయితే ఇజ్రాయెల్ నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఆందోళన పరిస్థితులు కనుక ఇంకా పెరిగినట్లయితే గోల్డ్ ప్రైస్లు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్ పెరిగినప్పుడల్లా ఇన్వెస్టర్స్ సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే గోల్డ్ ని ఒక సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అందువల్ల ఇటువంటి సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ మక్కువ చూపించడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఓవరాల్ గా గోల్డ్ ట్రెండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో అప్ ట్రెండ్ లోనే ఉంది. ఇండియాలో కనుక మనం చూసినట్లయితే ఈ సీజన్ లో ప్రస్తుతం మనకి వెడ్డింగ్ సీజన్ అనేది ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే డేటా దగ్గర చూసినట్లయితే ఈసారి 18 డేస్ ఆస్పీషియస్ డేస్ ఉంటుంది జరిగింది. నార్మల్ గా అయితే ప్రతి ఇయర్ లో ఆస్పీషియస్ డేస్ 30నే ఉంటాయి. సో అందువల్ల ఈసారి వెడ్డింగ్ సీజన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంది. అందువల్ల డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఈ రెండింటిని కలిసి గోల్డ్ ప్రైసెస్ రానున్న రోజుల్లో బాగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే క్రాంతి గారు, మీరు చెప్పినట్టుగా ఫెస్టివల్ సీజన్ కావచ్చు, మ్యారేజ్ సీజన్ సందర్భంగా గోల్డ్ సేల్స్ కూడా ఊపందుకుని ఉన్నాయి. ఈ సమయంలో రిటైల్ గా కొనుగోలు చేసే వారి కోసం మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు?
రిటైల్ గా ఖరీదు చేసే ఇన్వెస్టర్స్ అప్పుడప్పుడు గోల్డ్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ వన్ డేస్ లో కానీ నెక్స్ట్ డే కానీ ఇండియన్ మార్కెట్ లో కూడా కొంచెం గోల్డ్ లో ప్రైసెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి టైంలో ఇన్వెస్టర్స్ కనుక బై చేసుకుంటే కనుక లాంగ్ టర్మ్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కింద మనం చూడొచ్చు. క్రాంతి గారు, అంటే యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కు తగ్గొచ్చు అనే అంచనాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. అంటే ఒకవేళ వడ్డీ రేట్ల తగ్గింపు లేకుంటే గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి? ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గిస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటారు? మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. మనం కనుక చూసినట్లే కనుక ప్రస్తుతం లాస్ట్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ లో 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది. అది యాక్చువల్ గా మార్కెట్ లో ఉన్నటువంటి కన్సెన్సస్ వ్యూ. అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకున్నది ఏంటంటే 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడానికి అవకాశం ఉంది అనుకుంటే 50 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. సో అందువల్ల గోల్డ్ రేట్లు అనూహ్యంగా పెరగడం జరిగింది. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ వీక్ వచ్చినటువంటి యుఎస్ డేటా కనుక చూస్తే యుఎస్ చాలా స్ట్రాంగ్, ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ మనకి యుఎస్ లో ఎలక్షన్స్, వచ్చే కొత్త గవర్నమెంట్ కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సో ఏ రకంగా యుఎస్ లో పాలిటిక్స్ ప్యానౌట్ అవుతాయో అది కూడా ఒక ఇంపార్టెంట్ అంశం కింద మనం చూడాలి. ఓవరాల్ గా ప్రస్తుతం చూసినట్లయితే గోల్డ్ ప్రైసెస్ అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇమీడియట్ గా యుఎస్ లో మళ్ళీ ఒక యూ టర్న్ అనేది అయితే కనపడట్లేదు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచబోయే పరిస్థితి అయితే లేదు, అది డౌన్ ట్రెండ్ లోనే ఉండిపోతుంది. అందువల్ల గోల్డ్ ప్రైసెస్ అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అవకాశం అయితే క్లియర్ కట్ గా ఉంది. క్రాంతి గారు, అయితే ఇక్కడ సిల్వర్ పరిస్థితి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సిల్వర్ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ వీక్ ట్రెండ్ ఏ రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? మనం గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ కనుక చూస్తే కనుక బై అండ్ లార్జ్ హ్యాండ్ ఆన్ హ్యాండ్ ఈ ప్రైసెస్ మూవ్ అవుతూ ఉంటాయి. సిల్వర్ కనుక చూసినట్లయితే గోల్డ్ ని మనం ఏంటంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అంతేకాకుండా జియో పొలిటికల్ ఇష్యూస్ గోల్డ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే డిమాండ్ అండ్ సప్లై అనేది ఎక్కువ గోల్డ్ లో ప్లే చేస్తుంది. వేరేజ్ సిల్వర్ కనుక మనం చూసినట్లయితే సిల్వర్ యొక్క డిమాండ్ అనేది మనం చూసినట్లయితే చాలా ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది సిల్వర్ ఉంటుంది. అంటే ఇండస్ట్రియల్ యూస్ అంటే కొన్ని పరిశ్రమలు సిల్వర్ ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అందువల్ల సిల్వర్ ప్రైస్ కనుక చూసినట్లయితే లాంగ్ టర్మ్ లో గోల్డ్ ప్రైసెస్ కంటే సిల్వర్ ప్రైసెస్ అప్బీట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ప్రైస్ గోల్డ్ ప్రైస్ కనుక ఒక 5% పెరిగితే సిల్వర్ ప్రైస్ 6 నుంచి 7% పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సిల్వర్ అనేది ఒక అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అవకాశం ఉంది. సేమ్ టైం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గోల్డ్ ప్రైస్ కనుక కొంచెం తగ్గితే ఒక 100 రూపాయలు తగ్గితే సిల్వర్ ప్రైస్ 150 రూపాయలు తగ్గడానికి అవకాశం ఉంది. సో బై అండ్ లార్జ్ సిల్వర్ కూడా అప్ ట్రెండ్ లోనే ఉంది. కానీ ఏంటంటే సిల్వర్ ప్రైసెస్ కనుక చూస్తే ఒక హై బీటా నేచర్ అనేది సిల్వర్ లో కనపడుతుంది. ఓవరాల్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డిమాండ్ కానీ అంతేకాకుండా సిల్వర్ యొక్క యూసేజ్ కనుక చూస్తే పలు రకాల ఐటమ్స్ ఓకే లో డిమాండ్ ఎక్కువ అనేది వస్తుంది. అంటే డిన్నర్ సెట్స్ కానీ వేరియస్ యూసేజ్ అనేది సిల్వర్ కు ఉంటుంది. సో అందువల్ల సిల్వర్ యొక్క డిమాండ్ కూడా ఇక్కడి నుంచి కూడా పెరగడానికి అవకాశం ఉంది. గోల్డ్ ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంటే డెఫినెట్ కూడా సిల్వర్ ప్రైస్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంటుంది. అంటే క్రాంతి గారు, గత వారం మనం చూసాం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. వచ్చే వారం మన స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపే అంశాలు ఏంటి, నెక్స్ట్ వీక్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రస్తుతం మనం చూసినట్లయితే మన ఇండియన్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 1 ఇయర్ కనుక ఎమర్జింగ్ మార్కెట్ స్పేస్ లో నెక్స్ట్ త్రూ అవుట్ ద వరల్డ్ స్పేస్ లో కనుక చూసినట్లయితే ఇండియన్ మార్కెట్స్ ఒక అవుట్ పెర్ఫార్మింగ్ మార్కెట్ కింద ఉండటం జరిగింది. నిఫ్టీ లెవెల్స్ కనుక చూస్తే 26,000 లెవెల్ అబోవ్ కి లాస్ట్ 1 ఇయర్ లో మనం వెళ్ళటం జరిగింది. కానీ ఇండియాలో సెబీ ఏదైతే ఎఫ్ఎండో మార్కెట్స్ మీద తీసుకున్నటువంటి రెస్ట్రిక్షన్స్, అంతేకాకుండా అనూహ్యంగా మిడిల్ ఈస్ట్ లో పెరిగినటువంటి ఈ జియో పొలిటికల్ ఇష్యూస్, నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ కనుక మనం చూసినట్లయితే లాస్ట్ 15 డేస్ అంతా క్రూడ్ ఆయిల్ ధర $67 అంటే $70 తక్కువగా రావటం మన ఇండియాకి చాలా పాజిటివ్ అంశం కింద చూద్దాం. కానీ ఏదైతే అనూహ్యంగా లాస్ట్ వీక్ మిడిల్ ఈస్ట్ లో పెరిగినటువంటి ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ మూలాన క్రూడ్ ఆయిల్ మళ్ళీ $70 per barrel కి పైకి వెళ్తాం మనం చూస్తున్నాం. అందువల్ల ఇండియన్ మార్కెట్ లో లాస్ట్ వీక్ కనుక మనం చూస్తే నియర్లీ 5% కరెక్షన్ రావడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్ లో ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కనుక సర్దుమణిగినైతే
సర్దుమణిగినట్టయితే కనుక మళ్ళీ మార్కెట్ లో తిరిగి రీబౌండ్ అనేది చూడొచ్చు. లాస్ట్ నైట్ మనం యుఎస్ మార్కెట్ లో కనుక చూస్తే యుఎస్ మార్కెట్ లు చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అవడం జరిగింది. సో ఇండియన్ మార్కెట్ లో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ తిరిగి ఎమర్జ్ అవడానికి అవకాశం ఉంది. మనం సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇండియన్ మార్కెట్ లో ఇప్పుడు ఎర్నింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎర్నింగ్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఏ రకంగా వస్తాయి, వాటి యొక్క గైడెన్స్ ప్రకారం ఇండియన్ మార్కెట్స్ ఇక్కడి నుంచి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ తిరిగి అప్ ట్రెండ్ లో రెజ్యూమ్ అవడానికి అవకాశం అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. థ్యాంక్ యూ క్రాంతి గారు మీ అనాలిసిస్ అందించినందుకు.